ఆధ్యాత్మిక జీవితంలో మానవుడు విజయాన్ని ఎందుకు సాధించలేకపోతూ ఉన్నాడు? అసలుకు ఏమిటి లోపం, ఏమిటి మూల కారణం అని అంటే అవగుణములు. అవగుణములు ఉన్నంత కాలము వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పారాయణలు చేసినా, ఎన్ని సేవలు చేసినా వాళ్ళు అక్కడే ఉంటారు తప్ప ఆధ్యాత్మికంగా వికసించలేరు. అవగుణములు మరి ఎలా తొలగిపోతాయి, అంత సులభంగా తొలగిపోతాయా? ఒక అవగుణము ఒక మానవుడికి ఊరికనే లభించదు. అది కూడా ఊరికనే సంప్రాప్తము కాదు, కొంతకాలము సాధన చేయడం వలన, అభ్యాసం చేయడం వలన అవగుణములు లభిస్తాయి. ఇంకా ఒక్కసారి గనక మనసులో అవి నిక్షిప్తమైనాయా, జన్మ జన్మలు వెంటబడతాయి, నీకు శాంతి లేకుండా చేస్తాయి, నీ పైన ఆధిపత్యం వహిస్తాయి. యు హ్యావ్ టు డూ దాట్ అని నిన్ను శాసిస్తాయి. మరి ఇటువంటి అవగుణములు ఏ విధంగా తొలగిపోతాయి? ఇవి తొలగిపోతే కానీ ఎవడు దైవాన్ని చూడలేడు. అవగుణములు తొలగిపోవాలి అంటే నీవు సిద్ధ గురువుల యొక్క జీవితాలను శ్రవణము చేయాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ విధంగా తిప్పలబడ్డారు, ఎంతగా త్యాగం చేశారు, ఎంతటి పట్టుదలను వాళ్ళు చూపించారు, వాళ్ళు ఎంత నిష్ఠతో జీవించారు, ఇవన్నీ నీవు తెలుసుకున్ననాడు అవగుణములు నెమ్మదిగా నీ నుంచి తొలగిపోయి సుగుణ సంపత్తి నీలో సంప్రాప్తము అవుతుంది. మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, ఇతరులకు బోధలు ఎన్నైనా చేయవచ్చు, కానీ ఆచరణ, నీ యొక్క అనుష్ఠానము, నీ యొక్క ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉన్నది, ఏం చేస్తూ ఉన్నావు, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆలోచించేది మరొకటి ఉండకూడదు. ఏం ఆలోచిస్తావో ఏమి చెబుతావో దాన్ని ఆచరించాలి. దీన్ని ఏమంటారు, మనస వాచ కర్మన చిత్తశుద్ధితో జీవించడము అని అంటారు. ఎప్పుడైతే నీవు సిద్ధ గురువుల యొక్క జీవితాలలోని కథనాలను వింటావో ఆ దైవత్వము నీలోకి ఆపాదించబడుతుంది. చెయ్యి, ఇక నేను ఈ విధంగా ఉండరాదు, ఈ విధంగా ఉండడము సిగ్గుచేటు, ఈ విధంగా ఉంటే ఇక నేను ధ్యానం చేయడం కూడా దండగా అన్నటువంటి సద్భావాలు నీలో కలుగుతాయి. కలిగిన నాడు అప్రయత్నంగా అసులభంగా జీవితము మలుపు తిరుగుతుంది. కాబట్టి నీవు ఎవరి జీవితాలను వినాలి అని అంటే సిద్ధ గురువుల యొక్క జీవితాలను శ్రవణము చేయాలి అనే సత్యాన్ని నీవు తెలుసుకున్నావు. చలి బాగా వేస్తూ ఉంటుంది, 5 గంటలకు దైవం నిన్ను లేపుతాడు, ఒరే జీవా పడుకున్నావా, లే ధ్యానం చేయి అంటాడు. కళ్ళు తెరుస్తాడు, చల్లని గాలి, మంచు పడతా ఉన్నది. వెంటనే మనసు అంటుంది, ఓయమ్మా మంచు చాలా పడుతుంది ఈరోజు, 1 గంట తర్వాత లేస్తాలే అంటుంది మనస్సు. చూసావా, దేవుడు ప్రేరణ ఇస్తూ ఉన్నాడు, మనసు ఏమంటుంది, వెనక్కి లాగుతా ఉన్నది. నువ్వు ఎక్కడున్నావు, మధ్యలో ఉన్నావు. ఇప్పుడు నీవు మనసు మాట వింటావా, దేవుడి మాట వింటావా అన్నది ప్రతి మనిషి యొక్క నిత్య పోరాటం. ఇది ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో నిన్నటిదో మొన్నటిదో కాదు, యుగ యుగాలుగా నీవు చేస్తున్నటువంటి పోరాటం, సమరభేరి. ఇందులో ఓడిపోయేవాడు ఓడిపోతాడు, గెలిచేవాడు గెలుస్తాడు.
నిన్న ఎవరైతే ఉపాసని బాబా స్పీచ్ విన్నారో, రాత్రి పడుకున్నారో, పొద్దున్నే దైవం లేపుతాడు. ధ్యానం చేస్తావా అంటాడు. మనసు ఇంకోలా చెప్తుంది, చూసారా? అప్పుడు నీకు ఇంకొక సంకల్పం కలుగుతుంది. 11 నెలలు ఉపాసని బాబా ఆహారము లేకుండా తపస్సు చేశాడు, అడవిలో కూర్చొని తపస్సు చేశాడు. ఎన్నో భయంకరమైన మృగాల మధ్య సాధన చేశాడు. నువ్వు కనీసం 5 గంటలు లేచి ధ్యానం చేయలేవా అని మరొక సంకల్పం వస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో, ఇక వాడు లేచి కూర్చొని ధ్యానము చేస్తాడు. చూశారా? అవగుణము సద్గుణము. అవగుణం వస్తుంది, సద్గుణం వస్తుంది. సద్గుణం ఊరికనే రాదు. సిద్ధ గురువుల యొక్క జీవితాలను శ్రవణం చేసినప్పుడు ఇటువంటి సుగుణ సంపత్తి నీలోన నిక్షిప్తమవుతుంది. ఎందుకు నేను ఉపాసని బాబా యొక్క జీవితాన్ని ఇంతగా మదించాను? ఎందుకు ఆయన జీవితాన్ని శోధించాను? ఎందుకు మీకు చెప్తూ ఉన్నాను? నాకు పని లేదా? మీకు పని లేదా? ఇద్దరికి పని లేదా? ఎన్నో పనులు పెట్టుకొని ఎంతో బిజీగా ఉండి కూడా ఎందుకు మనం ఈ కర్మ చేస్తూ ఉన్నాం? వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ టెలింగ్ ద హిస్టరీ ఆఫ్ ఉపాసని బై స్పెండింగ్ మోర్ మనీ? కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఊరికే చేయడం లేదు. ఎందుకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాము? ఎందుకు శ్రద్ధగా చెబుతున్నాను? ఎందుకు మీరు వింటున్నారు? ఏమి పొందాలని ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాము అని అంటే, అవగుణ నాశనం, సద్గుణ సంప్రాప్తి ఈ రెండింటి కోసము చేసినప్పుడు ఏమవుతుంది? దైవము నీలో ప్రకాశిస్తాడు, నీలో బ్రహ్మత్వము సిద్ధిస్తుంది. ఉపాసని బాబా 11 నెలలు నాసిక్ గుహలోన కూర్చొని కఠోరమైన తపస్సు చేశాడు. ఎలాంటి అనుభవాలు కలిగాయో, ఏమి జరిగిందో, ఎంతగా తపస్సు చేశాడో ఇవన్నీ మీరు శ్రవణం చేశారు. తరువాత తాను ఏ విధంగా ఇంటికి వచ్చాడు ఇవన్నీ కూడా శ్రవణం చేశారు. ఉపాసని బాబా ఇంటికి రాగానే తాత వెక్కి వెక్కి ఏడ్చాడు. నాయనా వచ్చావా ఉపాసని అని కౌగిలించుకున్నాడు. తాను సంపాదించుకున్నటువంటి దైవశక్తిని ఉపాసని బాబాకు ట్రాన్స్ఫర్ చేశాడు. అందుకే ఉపాసని బాబా అన్నాడు, నా తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తులు నన్ను కౌగిలించుకున్నారు. ఎవరి స్పర్శ వలన కూడా నాకు ఇలాంటి అనుభూతి కలగలేదు. తాత నా వీపు నిమిరాడు. తాత నన్ను స్పృశించగానే ఏదో దివ్యశక్తి నాలో సంప్రాప్తమైంది అని ఉపాసని బాబా స్వయంగా చెప్పాడు. రాగానే తాతకు పక్షవాతం వచ్చింది. చూశారా మానవ జీవితం? గోపాల శాస్త్రి సదాచార సంపన్నుడు, ఎంతో చక్కగా వేదాన్ని అధ్యయనం చేశాడు, సత్కర్మలు చేశాడు, మరి రోగం రాకుండా ఉన్నదా? వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం. సన్యాసం తీసుకున్నాడు, సాధన చేస్తూ ఉన్నాడు, 70 సంవత్సరాలు వచ్చినాయి, అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆరిపోయిన తర్వాత నువ్వు ఏం చెయ్యలేవు. వయసు ఉన్నప్పుడే, శరీరము దృఢంగా ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? సాధించవలసింది సాధించాలి. అది భోగమే కావచ్చు, యోగం కావచ్చు. సోమరిలాగా, బద్ధకస్తుడిలాగా ఎప్పుడు మానవుడు ఉండకూడదు. నువ్వు కష్టపడాలి, శ్రమించాలి, పరిశ్రమించాలి, సాధించాలి, సొంతం చేసుకోవాలి. అతడిని నిజమైనటువంటి శిష్యుడు అని అంటారు. వచ్చాడు, తాతను చూశాడు.
పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. నా తాతకు నేను ఏం చేయగలుగుతాను అని విచారించాడు. తన దగ్గర డబ్బుందా? డబ్బు లేదు. దృఢమైన శరీరం ఉందా? అది కూడా లేదు. ఎందుకు? 11 నెలలు కఠోరంగా ఆహారం లేకుండా తపస్సు చేసి అస్థి పంజరములాగా ఇంటికి వచ్చాడు. అప్పుడు తన మనసుకు అనిపించింది, నేను వైద్యం నేర్చుకొని ఉంటే ఈరోజు మా తాత ఇలా ఉండేవాడు కాదేమో. మా నాన్నగారు గొప్ప వైద్యుడు, వైద్య శాస్త్రములో నిష్ణాతుడు. మా తాతగారు కూడా గొప్ప నిష్ణాతుడు. మరి నేను పట్టించుకోలేదు. కాబట్టి నేను వైద్యము నేర్చుకొని మా తాతకు బాగు చేస్తాను అని చెప్పి ఏం చేశాడు, వైద్య శాస్త్రం మీద పడ్డాడు. తండ్రిని ప్రశ్నించాడు. తాత కూడా గొప్ప వేద పండితుడు. మరి వైద్యం ఎక్కడ ఉన్నది? వేదంలోనే ఉన్నది. ఇంగ్లీష్ మందులు ఈనాడు వచ్చినాయి. ఇంగ్లీష్ మందులు వచ్చి జస్ట్ ఇదిగో 300-400 సంవత్సరాలు అంతే. మరి అప్పుడు వాళ్ళు ఏ విధంగా వైద్యం చేసుకునేవాళ్ళు అని అంటే ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం ఇవన్నీ వాళ్ళు చేసేవారు. ఈ రకంగా ఉపాసని బాబా ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి నుంచి తాత నుంచి ఆయుర్వేదం మీద పడ్డాడు. చూడండి, ఆయుర్వేదం నాడి పట్టుకోవడం అంటే ఏమిటిది? రోగాన్ని ఎట్లా గుర్తించాలి, ఏ మంది ఇవ్వాలి, ఏ మంది ఇస్తే తొందరగా నయమవుతుంది అని తాను ఇంకా దాని మీద పడ్డాడు, పరిశోధన చేశాడు. 1.5 సంవత్సరము తాత దగ్గర నేర్చుకున్నాడు, విద్యాభ్యాసం చేశాడు, ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాడు. తాత నిష్ణాతుడు కాబట్టి ఎన్నో విషయాలు చెప్పాడు, ఎన్నో మర్మాలు వ్యక్తం చేశాడు. 1.5 సంవత్సరం తర్వాత ఒకరోజు తాత గోపాలశాస్త్రి ఉపాసని అని గట్టిగా పిలిచాడంట. ఉపాసని బయట ఉన్నాడు. తల్లి విన్నది, తల్లి వెళ్ళి చెప్పింది తాత పిలుస్తున్నాడు రా అని చెప్పేసి. వెంటనే ఉపాసని వచ్చాడు. ఏమి తాత అన్నాడు, నువ్వు వచ్చి నన్ను కూర్చోబెట్టు అన్నాడు. మీకు తెలుస్తుంది గోపాలశాస్త్రి ఎంతటి బ్రహ్మత్వాన్ని సిద్ధత్వాన్ని సాధించాడు. ఉపాసని వచ్చాడు, పడుకున్నటువంటి గోపాలశాస్త్రిని లేపి కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఆయన 71 సంవత్సరాల వృద్ధుడు, పైగా రోగంతో బాధపడుతూ ఉన్నాడు. అతను కూర్చున్నాడు. కూర్చోగానే ఉపాసని బాబ కండల్లో కండ్లు పెట్టి చూశాడంట. ఉపాసని, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నీవు సాధించవలసింది సాధించు, నీవు గొప్ప మహాయోగీశ్వరుడు అవుతావు నాయనా అని కండ్లల్లో కండ్లు పెట్టి చూస్తూ కూర్చొని ప్రాణాన్ని విడిచిపెట్టాడు గోపాల్ శాస్త్రి. అందరూ చనిపోతారు. ఎట్లా చనిపోతారు? నానా యాతనలు పడుతూ చనిపోతారు. వాళ్ళు ఎందుకు నానా యాతన పడతారు అని అంటే, చూడండి, చనిపోయేటప్పుడు 2 రకాలుగా చనిపోతారు. ఒకటి, ఎలాంటి బాధ లేకుండా, దుఃఖము లేకుండా నవ్వుతూ నవ్వుతూ చనిపోతారు. మరికొంతమంది బాధపడి బాధపడి నలిగి 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 చనిపోతారు. ఏమిటి కారణం అని అంటే, యగశ్వాస అని అంటారు. యగశ్వాస అంటే చనిపోయేటప్పుడు అంటుంటారు. ఏమిటది? ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. యగశ్వాస రాకూడదు ఎప్పుడు కూడా. యగశ్వాస వచ్చిందంటే ప్రాణ ఇస్ రెడీ టు గో అవుట్. ఎందుకు ఆ విధంగా వస్తుంది అని అంటే, నువ్వు బాగా ధ్యానం చేస్తే ఏమవుతుంది, నీ శ్వాస పరిశుద్ధమవుతుంది, నీ యొక్క శరీరం శుద్ధి అవుతుంది, నీ చక్రాలు శుద్ధి అవుతాయి. నీకు దేవుడు కనిపిస్తాడో లేదో, మాట్లాడతాడో లేదో, అది వేరే విషయాలు.
ఫస్ట్ యుల్ గెట్ హెల్త్, నీకు మంచి ఆరోగ్యం వస్తుంది. ధ్యానము చేస్తే కలిగే ఫలము ఏమిటిది? ముందు ఆరోగ్యం. నువ్వు అలా కూర్చోగానే, శ్వాస తీసుకోగానే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ప్రాణం ఆడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడక్కడ అది పనిచేస్తూ పోతూ ఉంటుంది. చూసారా? పొద్దున్నే లేచి ధ్యానం చేయండి అయ్యా అంటే శ్రద్ధ ఉండదు, బద్ధకము, కుదరదండి, అవ్వదండి, టైం లేదండి. టీవీ న్యూస్ మాత్రం 10 సార్లు చూస్తానండి, పేపర్ శ్రద్ధ చదువుతానండి, లైన్ టు లైను చూడండి. ఏమిటి ఇదంతా అని అంటే మోహ జీవితం, అజ్ఞాన జీవితం, అవివేక జీవితం. ఎన్ని పనులు ఉన్నా ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఛార్జింగ్ అవుతుంది సెల్లు. నువ్వు వాడుతూ 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 ఉంటే ఏమవుతుంది? అది తగ్గుతా వస్తూ ఉంటుంది చూడండి. అప్పుడు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు ఏమని, నువ్వు ఛార్జింగ్ చేసుకో, నువ్వు ఛార్జింగ్ చేసుకో అని చెప్తూ ఉంటాడు. నువ్వు అప్పుడు కూడా పట్టించుకోలేదా? ఒక చిన్న మ్యూజిక్ ఇచ్చి నేను పోతున్నా అనేది డెమ్ అయిపోతుంది. ఇప్పుడు వీడేం చేస్తాడు, అరే ఛార్జింగ్ అయిపోయిందిరా, పడుద్దాయి పెట్టు చూడండి. అంటే పూర్తిగా ఛార్జింగ్ అయిపోయి డెమ్ అయితే కానీ వాడు ఛార్జింగ్ పెట్టాడు. మానవుడి జీవితం కూడా ఇంతే, ఇంక నేను పోతున్నానేమో అనుకున్నప్పుడు వాడికి వైరాగ్యం వస్తుంది. గురుదేవా, నువ్వే కాపాడాలా? గురువేం కాపాడతాడు? నువ్వు ముందు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కాబట్టి మనిషి ఎలా ఉండాలి అని అంటే చెయ్యవలసిన అనుష్ఠానం చెయ్యాలి. నువ్వు వేదం చదవలేవు, అది నీ వల్ల కాని పని, ఓకే చదవద్దు. కనీసం కూర్చొని ధ్యానం చేయలేవా? సరే చేయలేకపోతూ ఉన్నావు. ఏం చేయాలి నువ్వు? ఇదిగో జపము చెయ్యి. ఎందుకు నేను ఓం నమ శివాయ మంత్రాన్ని ఇచ్చాను? ధ్యానం చేయలేని వాళ్ళు కనీసం మంత్రమైనా చేస్తారని అది ఇవ్వడం జరిగింది. కాబట్టి నువ్వు బాగా ధ్యానము చేస్తే నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ప్రాణం కూడా ఎప్పుడు పోవాలి అప్పుడు పోతుంది. కానీ నువ్వు బాధపడుతూ చనిపోవు, చాలా సంతోషంగా చనిపోతావు. ఈ రకంగా గోపాల శాస్త్రి ఉపాసనీ బాబా కండ్ల ముందే ప్రాణాన్ని విడిచిపెట్టాడు.